ఆయన సహోదరులు కాగిత సత్యనారాయణ గారి యొక్క కుటుంబంలో మీరు చేసినటువంటి మేలను మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో మీ యొక్క మాటలను సమాజానికి తెలియపరచడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కోరికను బట్టి వందనములు తండ్రి. నాయకుని నాయకత్వం అనేటటువంటి అంశాన్ని మేము నేర్చుకుని పోతూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండి మాకు నేర్పించండి ప్రభువా. విషయంలో నమ్మకమైన పనివారిగా మమ్మల్ని నడిపించండి. ఇప్పటి వరకు మీ పిల్లలు పాటలు పాడారు నాయన, పాటలలో మీరు మహిమ పొందుకున్నారని మేము నమ్ముచ్చి ఉన్నాం. వాక్యం ద్వారా కూడా ప్రభువా అనేక విషయాలు మేము నేర్చుకుని మా ఆత్మీయ జీవితాలను కాపాడుకునే మహద్భాగ్యమును మాకు అందరికి అనుగ్రహింపు చేయమని కోరుతూ నజరేయుడైన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి నిమిత్త అడిగి వేడుకుని అర్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, నాయకుడు అనగా ఎవరో తెలుసుకోవాలి మనం. నాయకుడు అంటే ఎవరండి? మనకి బాగా పరిచయమైనటువంటి బాగా తెలిసినటువంటి ఒక పదం నాయకుడు. నాయకుడు అంటే ఎవరు? పరిపాలన చేసేవారండి. ఎవరు పరిపాలన చేస్తారు? రివర్స్లో నాయకులు పరిపాలన చేస్తారంటారా? నాయకుడు అంటే పరిపాలన చేసేవాడు. ఎవరు పరిపాలన చేస్తారంటే నాయకుడు పరిపాలన చేస్తారంటారా? నాయకుడు అంటే పరిపాలన చేసేవాడు, రైటే. దాంతో యజమాని కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు. తండ్రి పిల్లలకి తండ్రి ఉంటాడు, భర్త భార్య కొరకు భర్త. ఈ నాయకుని యొక్క నాయకత్వం ఏంటి, ఎలా నడిపించాలి ఆయన అనే విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటామండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి పాఠ్యాంశంలో ముందుకు వెళ్దాం. భూమి ఒంటరిగా మనిషిని దేవుడు ఏం చేశాడంటే సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. ఆదము గారి యొక్క జీవితంలో కూడా జరిగింది. సాటిన సహాయం ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారిని తమకి నచ్చినట్టుగా బ్రతకమని వదిలిపెట్టడం లేదండి. సాటి అయిన సహాయాన్ని పొందుకున్నటువంటి పురుషుడు అప్పుడు దంపతులయ్యారు, భార్యాభర్తలు అయ్యారు. అందుకనే మరి మీరు మీ చెవులు ఎంత పెద్దగా చేసుకుని వింటారా? కుటుంబం పాడైపోవడానికి 100% నువ్వే. ఇంకందరూ వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. ఎందుకనంటే నీవు ఖచ్చితంగా దేవునిలోనే కొనసాగితే, దేవుణ్ణి పట్టుకుని ఉంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కదా. అదేటండి, ఆడవాళ్ళు పొరపాట్లు ఏమి ఉండవంటే ఉంటాయి. మగవాళ్ళలోనూ పొరపాట్లు ఉంటాయి, ఆడవాళ్ళలోనూ పొరపాట్లు ఉంటాయి. ఏమండి, స్త్రీలు కుటుంబంలో అన్ని చక్కబెట్టినా సరే వాళ్ళలో ఒక లోటు అంటూ కనిపిస్తూ ఉంటుందండి. ఆ లోటే భర్త. ఒక అన్ని కార్యక్రమాలు సజావుగా చక్కబెట్టుకున్నా భర్త కనుక ఆ యొక్క కార్యక్రమంలో లేడనుకోండి, ఆ లోటు ఎవ్వరూ పోచలేరు. ఇంకా మీ ఇంటిలో ప్రార్థన జరుగుతుంది అనుకుందాం. కుటుంబంలో పిల్లలు తల్లి అంత కష్టపడి అందరినీ పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, దేవుని కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ వచ్చిన తర్వాత ఎవరిని అడుగుతారు చెప్పండి? మీ భర్తనే కదండి, లేదా మీ నాన్నగారి కోసం అంతే కష్టపడుతుంటుంది. ఏమండి, భర్తలు చూసేటటువంటి చూపులు మారాలి, వారి యొక్క కష్టాన్ని గుర్తెరగాలి, వారిని ప్రేమగా చూడాలి. యజమాని అంటుందండి ఆమె. యజమాని అంటే తన యొక్క ప్రతి అవసరమును తీర్చేవాడు. కొండలాంటి బండలాంటి కోరికలు కాదు. భార్యాభర్తలు అర్థం చేసుకుంటే ఏ సమస్యలు ఉండవండి. యజమానుడు అని పిలుస్తుంది, అతనికి లోబడుతుంది. యజమానుడు అని పిలిచొచ్చు, అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు.
మరుకు బెదరకన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమె భర్తకు లోబడుతుంది. క్రమశిక్షణ, క్రమశిక్షణ ఎలా వచ్చింది? అతడు దేవునికి లోబడుతున్నాడు. అబ్రహాము గారు దేవునికి లోబడుతున్నాడు. ఆయన దేవునికి లోబడ్డాన్ని చూసినటువంటి శారమ్మ గారు భర్తకు లోబడుతుంది. భర్త దేవునికి లోబడుతుంటే భార్య భర్తకు లోబడుతుంది. అబ్రహామును యజమానుడు అని కొలుస్తూ ఉంది. ఈ అబ్రహాము గారు దేవుణ్ణి యజమానుడిగా కలిగి ఉన్నాడు. అబ్రహాము గారు దేవుని యజమానుడిగా కలిగి ఉంటే, దేవుని యజమానుడిగా కలిగి ఉన్నటువంటి అబ్రహాము గారిని యజమానుడిగా మాట్లాడుతుంది. ఆమె భర్త యందు ఆమె లోబడి తన యొక్క ప్రవర్తన మలుచుకుందండి. మనం యజమానుడిగా దేవునికి స్థానాన్ని ఇస్తే మనము కూడా కుటుంబంలో ఒక నాయకుడిగా ఒక యజమానిగా మనం ఉండగలం. మనం దేవునికి లోబడి ఉంటే మన కుటుంబీకులంతా మన మాటకు కట్టుబడి ఉంటారు. మన మాటకు కట్టుబడి ఉంటారు ప్రియమైన దేవుని వర్లారా. తర్వాత మంట అటువలని మీరును యోగ్యము నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎవరికి? శారమ్మ గారికి. ఇక్కడ ఒక అంశం మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. భార్య భర్తను గౌరవించాలన్నా, భార్య భర్తను బాగా చూసుకోవాలన్నా అతను ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. అంటే మరి దేవుల్లో లేనటువంటి వారిని గౌరవించకూడదా, బాగా చూసుకోకూడదా, ప్రేమించకూడదంటే నా ఉద్దేశం అది కాదు. నీ భార్య నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి ప్రయాణం చేస్తున్నావు, నీవు దేవుడితో ఎలా ఉంటున్నావు, నిన్ను అబ్జర్వ్ చేసినటువంటి నీ భార్య నీవు దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావో అలాంటి సంబంధమే నీతో కలిగి ఉంటుందామె. యోగ్యత అంటే క్వాలిఫికేషన్, అర్హత. ఏమండి, మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటున్నాం కదండి. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం మన ఆలోచన చేస్తే? ఏమండి, దేవుడంటే భయము భక్తి ఆడవాళ్ళే కాదండి కలిగి ఉండటం, పురుషులు కూడా కలిగి ఉండాలి. ఏమండి, కుటుంబంలో దేవుడి మందిరానికి ఎవరన్నా రావట్లేదు అనేసి ఏమండి మీరు కూడా రావచ్చు కదా అని అడిగారు అనుకోండి, వెంటనే టక్కున సమాధానం చెప్తారేమని మా ఆవిడ వస్తుందండి. అని అడిగిన ప్రశ్న అర్థం చేసుకోవాలి. మీ ఆవిడ గుడికి వస్తుందా అని అడగలేదు అక్కడ. మీరు కూడా రావచ్చు కదండి అన్నది ప్రశ్న. అవి సమాధానం వేరే. మా ఆవిడ వస్తుంది కదండి, మా పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళ తింటారు, నీకు సరిపోద్దు, మరి నిండిపోద్ది. ఏమండి ఇక్కడ అంటే ఎస్కేప్ ఆన్సర్, ఎస్కేప్ అయిపోవడానికి చెప్పేటటువంటి సమాధానాలు. దేవుని దగ్గరకు రమ్మని నిన్ను పిలిస్తే దానికి కారణం వేరే చెప్పాలి. ఎస్కేప్ అయిపోవడానికి మా ఆవిడ వస్తుంది కదా. అలా అయితే చాలా సంఘాలు ఇదేనండి బాధ. స్త్రీల సంఖ్య నిండిపోద్ది, పురుషుల సంఖ్య ఖాళీగా కనిపిస్తే ప్లేసులన్నీ. ఈ పురుషులు మరి దేవుని మందిరాన్ని మరిచి సమాజంలో ఏం వెరగబెడతారంటారు? వెరగబెట్టేది ఏమి ఉండదు. ఏమండి, రాచకార్యాలు తినడం, తాగడం, దొలటం, పొరలడం, దీనికి మళ్ళీ ఉద్యోగం అన్న పేరు. ఏమండి, ఏడవ మాటను బాగా ఆలోచన చేద్దాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కోపరము చేయుడి.
ఇదేం అర్థమైంది మరి మనకి? పురుషులారా, జీవమను కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, అంటే నీవు దేవుడంటే ఇష్టం, దేవుడు మందిరానికి వెళ్తున్నావు, నీవు మందిరానికి వెళ్ళడానికి దేవుళ్ళు గడపడానికి ఒకవేళ నీ భార్య నీకు ఆటంకంగా ఏర్పడితే ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించి అంటున్నాడండి. అంటే అందరినీ పిలిచి కుర్చీ వేసి దండట్టుకు వచ్చి సాలో కప్పమన అప్పటి నుండి మిమ్మల్ని గుడికెళ్ళాలని సాగవుతుంది అనుకుంటున్నారు. సన్మానించడం అంటే అది కాదు, ఆమె చేసిన పనిని నీవు గుర్తెరగడం, ఆమె కష్టాన్ని నీవు పట్టించుకోవడం, ఆమె కష్టాన్ని నీవు పట్టించుకోవడం, ఆమె చేసిన దానికి నీ మాటతోనైనా దానికి సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఏమండి, బాగా కష్టపడి వండి ఎండలో నుండి వచ్చినటువంటి నీకు భోజనం వడ్డించి ఎలా ఉందండి అని అడిగినప్పుడు నువ్వు తిక్క తిక్క సమాధానం, టేస్ట్లు కూడా మారిపోతాయి. ఏమండి, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి సన్మానించి అంటే సన్మానాలు చేయమని కాదు, ప్రేమించి అని అర్థం. దేవుడు ఆయన కార్యక్రమాలలో నీవు పాలివాడిగా ఉండాలి, నీ కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలంటే ముందు నువ్వు ఉండాలి కదా, నీకంటూ కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు దేవుడు. నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు యానము చెప్పారితో కాపురము చేయుడు అంటున్నాడండి. కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం భర్తలు కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే, పట్టించుకుంటే అలా ఎందుకు మారతారండి? పట్టించుకుంటే అలా ఎందుకు మారతారు చెప్పండి? ప్రార్థనలకు అభ్యంతరములు కలుగుకుంటున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయడు అంటున్నాడండి. అంటే పెళ్లి చేసుకున్న వారికి ఖచ్చితంగా దేవుడు అంటే భయము భక్తి ఉండాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అంటే తెలియాలి, వారి బ్రతుకులలో దేవుడికి స్థానాన్ని ఇవ్వాలి, వాక్యం వారు చదువుతూ ఉండాలి, వాక్యాన్ని వారు వింటూ ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించేవారుగా ఉండాలి. ఇన్ని ఉన్నాయండి పురుషులకి, 9, 8, 9 కూడా తొడుకు ఏక మనస్కులై ఉండి ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండు. ఏమండి, తొడుకు మీరందరూ ఏక మనస్కులై, ఏమండి ఏక మనస్సు ఏక శరీరం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది మానవ జీవితంలో? ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతామండి, అది అప్పుడు మాట్లాడే, ఇద్దరు ఉన్నా సరే ఒకటే ఆలోచన, ఇద్దరు శరీరాలు రెండు శరీరాలు వేరుగా ఉన్నా సరే ఒకటే మాట, ఇద్దరు వేరుగా ఉన్నా సరే ఒకటే నడక, అంటే నడవడిక. అప్పుడు మనం మాట్లాడతాం వారు ఇద్దరు కారు ఒక్కరు అని. భార్యభర్తల దాంపత్య జీవితాన్ని గురించి దేవుడు అదే వాయించాడు, వారు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి. ఇది ఎక్కడ మనకు వింటున్నట్టుగా అనిపిస్తుందేమో పురుషులారా, ఫస్ట్ ప్రమాణం మనమే చేస్తాం కదండి, బైక్ తీసుకుని దగ్గరికి పెట్టుకుని గట్టిగా మనమే కదండి ముందు ప్రమాణం చేసేది. ఏమని మర్చిపోయాడు, సీడీలు వచ్చిన తర్వాత అది జాగ్రత్తగా ఉందా, వ్యాధి ఎందును బాధ ఎందును సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన ఎల్లకాలం జీవితకాలం నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తాం కదండి, చేశారు చేసిన గురించి. సుఖ దుఃఖముల ఎందు ఒకరు ఒకరి సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాలు పడి, అంటే బాగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు భార్యతో కలిసి ఉండడం కాదు, అనారోగ్యం వచ్చినా సరే భార్య నువ్వు ప్రేమగానే చూసుకోవాలి, భార్య బాగోగులు కోరుకోవాలి,
ఆమెను ఒప్పించుకోవాలి. మా ఇంటి దగ్గర ప్రభుత్వం ఉన్నాడండి, ఆయన ఏం చేస్తాడంటే భార్య ఆరోగ్యంగా ఉన్నంత కాలం వెట్టి సేవ చేయించుకుంటాడు, భార్యలో చూడండి బానిసలో చూస్తాడు భార్యని. భార్య దాసీలో పనిచేయాలి, తెల్లవారు లేచి మొదలుకొని అర్ధరాత్రి పడుకునే వరకు బాగున్నంతసేపు బాగా పని చేయించుకుంటాడు. మరి బాగాలేనప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? అలా వదిలేస్తాడు. మరలా ఎవరెవరు పట్టించుకుని తీసుకెళ్లి బాగు చేసిన తర్వాత మరలా ఏంటి, మరలా పని బాగుంది కదండి. చాలా మంచి ఫ్యామిలీ అంటే బాగున్నప్పుడు భార్యను ప్రేమించడం, అందంగా ఉన్నప్పుడు ప్రేమించడం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించడం, ఏమన్నా లేకపోతే ఆమె దగ్గర ఏమన్నా మెలమెల మెరిసేటటువంటి బంగారు నగలాన ఉన్నప్పుడు ప్రేమించడం, ఇవన్నీ ఉండవు. మరలా ఈ ఇప్పుడు చెప్పినవి ఆరోగ్యము కలకాలం ఉండదు, అందము కలకాలం ఉండవు. ఆమె దగ్గర ఉన్నటువంటి నగలు కానీ డబ్బు కానీ బంగారం కానీ అవి కూడా జీవితకాలం ఉండవు, అవి అయిపోతాయి. అయిపోతే ఏం చేయాలి? వదిలేయాలా? వదలకూడదండి. అసలు వాటి గురించి పట్టింపే కూడదు. ఆమె అందంగా ఉందని చేసుకున్నావు, అందంగా లేదని చేసుకున్నావు, ఎందుకో అందుకు చేసుకున్నావు, ఇంక జీవితకాలం అలా ఉండదు. అందంగా లేకపోతే వదిలేయకూడదు, డబ్బు లేకపోతే వదిలేయకూడదు. వరకట్న వేధింపుల కేసులు అవే కదండి, అదనపు కట్నం కావాలి. మీ నాన్న ఇచ్చిన లక్ష సరిపోలేదు ఇంకో రెండు అంటారు, ఎక్కడి నుంచి వేస్తుంది పాపం? అప్పటి నుంచి మొదలవుతుంది. అంటే డబ్బులు ఇస్తేనే, డబ్బులు ఇస్తేనే కాపురం చేయటం, అదేంటండి? డబ్బులకి కాపురానికి ప్రేమకి లింకే ఉంటుంది. అనారోగ్యంగా ఉంటేనే అనారోగ్యంతో ఉంటే అమ్మలు ఇంటికి పంపేయటం, ఇదేం జబ్బు? ఎంతమంది లేరండి ఇప్పుడు? ఎవరు లేరులండి అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు లేరనుకుందాం, బయట చాలా మంది ఉంటారు. ఈ మాటలు కూడా బయటకు వెళ్తాయండి. ఒకరు ఒకరు కలిసి ఉండాలి. డబ్బులు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, ప్రమాణంలో అదేనండి. శ్రీ జీవితాంతం ఎవరిని ఆశించక మాకు ఉంటే ఉంటాం, లేకపోయినా ఇలాగే ఉంటాం అన్నట్టుగా ఉంటాయి. అంటే ఇలా ఆలోచన రావాలంటే నీకు జ్ఞానం ఉండాలంటున్నాడు దేవుడు. జ్ఞానం, ఆ జ్ఞానం అంటే దేవునితో నీ ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు అది అందుతుంది. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకా చదువుదాం. సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడు. ఎవరు? పురుషుడు అంటే భర్త లేదా తండ్రి. ఎవరికి ఏ కుటుంబం అయినా మీ కుటుంబానికి కీడు చేస్తే మీరు మాత్రం వారి కుటుంబానికి కీడు చేయొద్దు, దోషునికి ప్రతి దోషణ చేయక పెంచండి అంటున్నాడు దేవుడు. ఇది కొంచెం కష్టం. కష్టమేనండి? కొంచెం కష్టం ఏంటంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఎవడన్నా మనం ఒక మాట అన్నాడు అనుకోండి, మన రక్తం మరిగిపోద్ది, అంటే ఉడికిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం? ఏదో చేయాలి. ఆడు ఒకటంటే మనం పదన్న అనాలి, ఆడు ఒకటి కొడితే మనం పదన్న కొట్టాలి. కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ, ఈ మాటలు క్రైస్తవుల కోసం రాయబడినటువంటి మాటలండి. లోకంలో ఎవరో ఎలాగో బ్రతికితే ఆ లోక సంబంధులుగా మనం కూడా ఉండకూడదు. దేవుని కొరకు మన ఆలోచన ఉండాలి. అలా ఒకటంటే మనం పదండం, పదిస్తే మనం పద్దెప్పలేటం, ఇది అసలు పద్ధతే కాదండి, ఇది అసలు కరెక్టే కాదు. అంటే ఈ మాట ఎందుకు రాయించాడంటే కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు, దోషణకు ప్రతి వాళ్ళుగా మనం ఉండకూడదు. దోషణ అంటే ఇదేదో బాగుందండి ఫ్యాషన్ అన్నట్టుగా దోషణ. నెక్స్ట్ ఫ్యాషన్ ఏమండి? ఇదేది మంచిది కాదు. బూతులు ఏమంటే కష్టపడి పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేసుకుని సూపర్ గత్తి వేసి పడుకోవడం అనేసి ఆ పక్కని ఈ పక్కని తిడుతున్నాడు అనుకోండి, ఏమన్నా అని. అలాంటి వాడికి సమాజంలో గౌరవం ఉంటుందండి.
ఏదో ఎప్పుడైనా ఒక మాట అంటే ఓకే అడ్జస్ట్మెంట్. రోజు అదే అనుకోండి వాడిని అసలు అంటారా చెప్పండి, ఒక గౌరవం అంటూ ఉంటుంది చెప్పండి. ఆడు ఎవరికన్నా ఏమైనా చెప్పాడు అనుకోండి వాళ్ళు ఎవరైనా అంటారా తెల్లవారు చెప్పి వచ్చారు రోజు ఏమన్నా నిద్రపోనకుండా వచ్చి నసగడతావు తాగుతో ఇంకా భార్యను పట్టించుకో బిడ్డలను పట్టించుకో వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తూ ఉంటావు. వాళ్ళు ఎప్పుడు ప్రేమగా నువ్వేంటి చెప్తున్నావు అని అంటారండి. అంటే అసలు ఎవరో ఉందంటారు అలాంటి వ్యక్తికి, ఎప్పుడు తిట్టుతూనే ఉన్నాడు అనుకోండి రోడ్డు మీద వెళ్తూ తిట్టుకుంటూ పోతున్నాడు అనుకోండి రోజును, అలాంటి వాడికి ఏమన్నా గౌరవం ఉంటుంది చెప్పండి. దాన్ని ఆ పరిస్థితిని దేంతో పోలుస్తారంటే కుక్కతో పోలుస్తారండి. అది ఎందుకు పొరుగుతుందో తెలియదు, ఆస్తమానం అలాగే అరుస్తున్నది. ఇలాగా పురుషుడు కూడా చాలా మంది అస్తమానం తిట్టుతూనే తిరుగుతుంటారండి. అందుకే ఏమని అంటున్నాడు, జ్ఞానముగా కాపురం చేయండి అంటున్నాడండి. జ్ఞానముగా కాపురం చేయమంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయండి చెప్పడానికి సమయం సరిపోదు. కొన్ని విషయాలు మాట్లాడతాను, మరీ నిద్ర కాకపోతే కిందకి వెళ్ళిపోయి పడుకోండి. ఏమండి నొప్పులు పడితే నేను తప్పుకోలేదు మీ నొప్పుల్ని. కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:4 నుండి ముందుకు చదువుదాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:4 ఈ విషయాన్ని చెబుతున్నా జాగ్రత్తగా. దీనికి ముందు ఒక విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. పురుషులు తిట్టివారుగా ఉండక, దూషించేవారుగా ఉండక, జ్ఞానాన్ని కలిగి ఉండి భార్యలను ప్రేమిస్తూ వారితో కాపురం చేయమని దేవుడు సెలవిచ్చాడండి. అసలు భార్యను ప్రేమించాలంటే నేను ఉండాలి, ఏముండాలండి? ఎదుటి వాడికి డబ్బులు ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలి? ఇక్కడ ఉన్నారు, ఉన్నారా అందరూ? నేను మిమ్మల్ని డబ్బులు అడిగానండి, అందుకే ఉన్నారని అడిగాను. మిమ్మల్ని డబ్బులు అడిగాను, అవును. మీరు నాకు ఇవ్వాలంటే డబ్బులు మీ దగ్గర ఉండాలా అక్కర్లొద్దా? ఉండాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, బాప్తిస్మ తీసుకున్నారు కదండి, అప్పుడు చెప్తాం మనం అక్కడ కూడా ప్రమాణం చేస్తాం. దేవుడు అంటే నాకు పిచ్చండి, నాకు లవ్ అండి అని చెప్తాం. బండి మీద స్టిక్కరింగ్ వేయించుకుంటాం, ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం, మన పిల్లలకు కూడా అలాంటి పేర్లు పెట్టుకుంటాం. ఏమంటే మన బహుశా అదే పేరు అయి ఉండొచ్చు. రకరకాలుగా మనకు దేవుడి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం. దేవుడు భార్యను పట్టించుకోమన్నాడు, ప్రేమగా చూడమన్నాడు, ఎన్నో విషయాలు చెప్పాను. ఇలా మనసును భార్యను ప్రేమించాలంటే జ్ఞానము చెప్పుడు కాపురం చేయమని దేవుడు చెప్తున్నాడు. ఆ జ్ఞానం నీలోనికి రావాలంటే వాక్యం అనేది నీకు రావాలి, నీవు దేవునిలో ఉండాలి అంటే ఎదగాలి. అప్పుడు మాత్రమే నీవు ఆమెతో జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ కాపురం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వారిలారా. ఇక్కడ ఇది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క ప్రేమ మనం చూస్తాం. ఈ వచ్చిన భాగంలో 2:4-5 ఆయన ప్రేమను మనం చూస్తాం. ఆయనను కలిగి ఉన్నటువంటి మనం ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనం దేవుడు ఏమంటున్నాడంటే ఇదే ప్రేమను మరలా నీ భార్యకు పంచిపెట్టాలి అంటున్నాడు. ఆయన నీ భార్యను ప్రేమించాలంటున్నాడు. అసలు భార్యను ప్రేమించాలంటే నీలో ప్రేమ ఉండాలి. అసలు నీలో ప్రేమ రావాలంటే నీవెవలో ఉండాలి? దేవుడిలో ఉండాలి. రైట్. 4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెబుతున్నాడండి. మనకి ఏమర్థమైంది మాటను బట్టి? మనం పాపంలోనే ఉండగా, పాపిస్తూనే ఉండగా, పాపాత్ములుగా జీవిస్తూ ఉండగా, ఏమండి అర్హత లేని మనలను దేవుడు ఏర్పరచుకుని, అర్హత లేని మనలను దేవుడు ఏర్పరచుకుని మనల్ని ప్రేమించి మనల్ని కాపాడి మనలందరినీ సంరక్షించాడు. మరి మనం
మరి మనం దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు, మనల్ని రక్షించాడు. ఆయన ప్రేమ మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనలో ఉన్న ప్రేమ మనకు తెలియాలి, ఆ ప్రేమ నీలోనికి కూడా ఆహ్వానించాలి. అప్పుడు మాత్రమే నీవు మరలా దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీవు భార్యను కూడా ప్రేమించగలుగుతావు. అప్పుడు నీవు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని వ్రాయబడిందండి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. భార్యను ప్రేమించాలంటే నీలో ప్రేమ ఉండాలి. నీలో ప్రేమ ఉండాలంటే నీవెక్కడ ఉండాలి? భార్య దగ్గర ఉండాలా? ఎక్కడ ఉండాలండి? దేవునిలో ఉండాలి. ఎంతమంది దేవునిలో ఉన్నారు? ఆదివారం ప్రజెంట్, మిగతా రోజులు ఆబ్సెంట్. పురుషాధిపత్యమా? అంటే ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడితే, ఇంకా వివరించి మాట్లాడితే, నువ్వు దేవునిలో దినదినము వృద్ధి చెందితే నీవు కుటుంబంలో అందరినీ ప్రేమగా చూసుకోగలుగుతావు, అందరినీ ప్రేమిస్తావు. నీవు నీవు దేవుళ్ళు అప్పుడప్పుడు వస్తున్నావు అనుకోండి, కుటుంబాన్ని కూడా అందరూ పట్టించుకోవాలని అర్థం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇర్రెగ్యులారిటీ అనేది సంఘానికి అలవాటు అయిపోయింది మీకు రావడంలో. ఇర్రెగ్యులారిటీ అంటే రెగ్యులర్గా మీరు రారు. దీన్ని బట్టి చిన్న విషయంలో మీకు చెప్పచ్చు, మీరు ఫ్యామిలీలో కూడా ప్రేమగా ఉండరని. ఊరందరికీ చెప్పి ప్రార్థన కూడికంటే ఎంతమంది వస్తారు? ఆదివారం ఎవరు చెప్తారండి ప్రార్థన కూడికి రమ్మని? మీకు ఎవరు చెప్పారు ఎంతమంది వస్తున్నారు? అందరు వస్తారు. ఈరోజు ప్రత్యేకమైన కూడిక కదా, అందరికీ చెప్పారు తమ్ముడు, అందరికీ చెప్పారు. ఎంతమంది వచ్చారు? పాఠం ముందే తీసిపోయినట్టుగా పురుషులు ఎవరు రాలేదు, వచ్చారు అండి తక్కువ మంది. స్త్రీ గురించి చెప్పినా స్త్రీలే వస్తారు, పురుషుల గురించి చెప్పినా స్త్రీలే వస్తారు. ఏమండి, పురుషులు ఇర్రెగ్యులారిటీగా ఉంటున్నారంటే సంఘ సహవాస కార్యక్రమాల్లో సింపుల్ గా చెప్పచ్చు వాళ్ళు ఏం లేదని, ప్రేమ లేదని చెప్పాలి. ప్రేమ ఉన్నవాడు ఎంత దూరమైనా పరిగెడతారు దేవుని వాక్యం గురించి. బాగా వయసు పెద్ద వాళ్ళు అయితే వాళ్ళకి కష్టం అనుకోండి, ఆయన ఆయన వచ్చారు, ఆయనది పెద్ద వయసు. యవనస్తులు కనబడుతున్నారు ఆదివారం ఆరాధనలో, మరి వాళ్ళు ఎంత పెద్ద వయసు? అందుకే సింపుల్ గా చెప్తున్నా, 12:30 ఎవరు పడుకోరు అంటే నిద్రపోరు. ఇక్కడ ఈ మెసేజ్ 12:30 చెప్పం కదండి, 1 అవర్ అంతే. అంటే ఇవన్నీ ఏర్పాట్ల గురించి కొంచెం లేట్గా ప్రారంభించి ఇప్పుడు మీరు పాటల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికే ముగింపు అయిపోయింది, 10:15 కల్లా క్లోజ్. ఏమండి, ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ లేకుండా కుటుంబంలో నువ్వు ఏం చేసినా వృధానే. భార్యను ప్రేమించకుండా ఇంకొక వ్యక్తి గురించి ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా వెళ్ళి వచ్చారు, పెద్దలు అయ్యారు. అతడు భార్యను ప్రేమించడు. ఇందాక భార్యను బానిసగా చూస్తాడు అన్నాను కదండి ఆయన. ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం పెళ్లి రోజు చేసుకుంటాడండి. ఏమండి, అతను డ్రెస్ ఒక 4,000-5,000 పెట్టి ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటాడండి. ఫ్రెండ్స్ని పిలుస్తాడు, వాళ్ళకు కూడా 4,000-5,000 పెట్టి బాగా పోయిస్తాడు, ముంచుతాడు, లేపుతాడు, పంపిస్తాడు. ఏమన్నా బిర్యానీలు అవి ఇవి పెడతాడు. బాగుంటుంది పెళ్లి రోజు. అతనికి పెళ్లి రోజు ఎవరెవరు చేసుకోవాలి? ఏమండి, భార్య భర్తలు చేసుకోవాలా,
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసుకోవాలా? భార్యను ప్రేమించుకో నీవు, భార్య బాగోగులు పట్టించుకో నీవు. భార్యకు అసలు ఆరోగ్యం ఎలా ఉన్నా నీకేం పట్టదు, గగ్గరిద్దులు పెరిగితే రోడ్డు మీద వెళ్ళి. భార్యకు సరి అయినటువంటి వసతులు కనీస అవసరాలు ఏమండి, ఆమె నీకోసం రోజు ఏడుస్తూనే ఉంటది. అసలు నువ్వు పెళ్లి రోజు చేసుకోవాలంటే నీకు పెళ్లి పెళ్ళైంది కాబట్టి పెళ్లి రోజు చేసుకుంటున్నావు. పెళ్లి అవ్వాలంటే నువ్వు ఒక్కడ ఉంటే పెళ్ళవ్వాలి, నీకు ఎవరు ఉండాలి, నీకు జత జంట. ఆమె నువ్వు ఇంట్లో ఏడిపించేసి బయటికి వెళ్ళి మందు కొట్టి వచ్చేసి ఇది పెళ్లి రోజు ఎలా అవుతుంది? అసలు భార్యను ప్రేమించడానికి పెళ్లి రోజు చేసుకోవడానికి అసలు అర్హత ఎవరిచ్చారు? ఎవరు ఉన్నారు మనలాగంతలు ప్రభుత్వలు? భార్యని ప్రేమిస్తేనే కదండి పెళ్లి రోజు చేసుకోవడానికి. భార్యను విడిచిపెట్టేసి విడాకులు ఇచ్చేసిన తర్వాత పెళ్లి రోజు చేసుకుంటున్నాడు అనుకున్న ప్రతి సంవత్సరం ఏమన్నారు ఇప్పుడు అంటే తిరాస కనబడుతున్నాయి చూద్దాం ఏమండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన భాగం ఆలోచన చేసి అంశాన్ని ముగిస్తాను. కావున మీరు ప్రియులైన పిల్లవలే దేవుని పోలి నడుచుకున్నాడు. ఎవరు? మీరే. మీరే అంటే ఆడల్లో మగల్లో అప్లై చేసుకోండి. ప్రియమైన లేదా ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. నీవు కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రిగా, నీవు భర్తగా నీ బాగా బాగోగులు కోరుకుంటూ ఉన్నావు. నీవు ఎవరి ఇన్స్పిరేషన్ పొందాలి తెలుసా? దేవుణ్ణి అంటుంట. మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇంటి పోలి కాదు, అది వేరే చెప్తాడు. మీ ఆవిడ మంచిది కాదు నేను చెప్తాడు, లేదా ఇంకేదో చెప్తాడు, నేనేదో చూశానని ఏదో చెప్తాడు, ఇంకా ఏదో చెప్తాడు. అవన్నీ నీ మనసులో పెట్టుకుని వాణ్ణి పోలి నడుచుకోవడం కాదు, నీవు దేవుని పోలి నడుచుకోవాలి. మనం లోకంలో ఉన్నాం కనుక లోకంలో అనేక మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. నీవు ఎవరినో చూసి వాడికి లాగే ఉండాలంటే వాడు మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉందో, మనస్తత్వం ఎలా ఉందో, వాడి పనులు ఎలా ఉన్నాయో అలా బిహేవ్ చేయడానికి అది తగదు. కరెక్ట్ కాదండి. ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలి. మనమంతా దేవుణ్ణి పోలి నడవాలి. పోలి అంటే మాదిరి. దేవుడు ఎలా అయితే సంఘాన్ని ప్రేమించాడో మనము కూడా భార్య వాళ్ళకి ఉండాలి. రెండవ మాట, క్రీస్తు మీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. మనం ఎలా నడవాలి? ప్రేమ కలిగి నడవాలి. పవర్ ఉందా దానికి? పవర్ ఎవరు ఉందో తమ్ముడు? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి అంటున్నాడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ప్రేమ కలిగి నడుకొనిడి. క్రీస్తు మనందరినీ ప్రేమించాడంటండి. ఆయన మనందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించిన ఆయనను చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటున్నాడండి దేవుడు. ఆయన తన సహోదరులమైన మనందరినీ కాపాడాలని ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అదేవిధంగా కుటుంబంలో ఒక బాధ్యతగా, ఒక నాయకుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఉన్న నీవు నీ కుటుంబాన్ని కాపాడాలి. నీవే నీ కుటుంబాన్ని గాలి కుదిలేసి రోడ్డు బేవసుగా నీవు తిరుగుతుంటే నిన్ను చూసినటువంటి నీ పిల్లలు చెడిపోరా చెప్పండి? నిన్ను చూసినటువంటి నీ పిల్లలు చెడిపోరా?
ఏమండి? ఒక తండ్రి పిల్లలకి, తండ్రి పిల్లలకి డబ్బులు ఇచ్చి మందు రప్పించుకుని ఇంకా పనికి మనల్ని చెత్త కదా రప్పించుకుంటున్నాను చిన్నప్పటి నుండి. రోజు నాన్నగట్టుకెళ్తున్నాను, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారన్నా చూద్దామని అడిగాను. ఓపెన్ చేసేడు అనుకున్న మధ్యలో వాడు కూడా ఎలా తయారవుతాడు కొంతకాలానికి? నువ్వు వాడికి బావు కాదు, వాడు నీకు బావు కదా తయారవుతాడు అప్పుడు, అంతే కదండి. నీవు వాడికి బాబునే అని ఏదేదో పనికి మనల్ని పిచ్చి వేషాలని వేయిస్తుంటావు వాడితో, ఏదో ఒక రోజు బాగా తయారవుతాడంటే నీకు బాగా తయారవుతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఇది జ్ఞానము చెప్పుని కాపురం చేయడం అవుతుందండి. పిల్లలకి అలా ఏమొచ్చా? ఎంతమంది ఎవరు చెప్పండి? ఏమో మన కుటుంబాల్లో కూడా ఎవరో ఉన్నారేమో గుచ్చుకుంటా చీకట్లో బాణాలంత వాటిని తర్వాత మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడండి. ఏమండి? మీలో జాగ్రత్తము గాని ఏ విధమైన అపవిత్రత గాని లోపత్వం గాని వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎలా ఉండాలి పరిశుద్ధుడు? ఎలా ఉండాలండి? ప్రత్యేకింపబడిన వారు, మందు బాబుల్లో నుండి ప్రత్యేకింపబడిన వారు, మందు కొట్టని బాబులు, పేకాటలో నుండి ప్రత్యేకింపబడిన వారు, బూతులలో నుండి ప్రత్యేకింపబడిన వారు, జారత్వము నుండి ప్రత్యేకింపబడిన వారు, వ్యభిచారం నుండి ప్రత్యేకింపబడిన వారు, దొంగతనం నుండి ప్రత్యేకింపబడిన వారు, సపరేట్ నీవు వేరేగా కనిపించాలి లోకానికి. నీ కుటుంబాన్ని అపక్షంగా మారిపోవాలి నీవు, నీ బ్రతుకు. ఏమండి? ఈ భావాలన్నీ పురుషుల్లో లేవంటారని చెప్పండి. ఈ భావాలన్నీ పురుషుల్లో లేవా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎంతమంది కనబడరు? కుటుంబం పరుగు పోవడానికి, కుటుంబం బజారు పాలైపోవడానికి భర్తలు కారణం కారకులు కాదా చెప్పండి? నీవే కనుక సరిగా ఉండుంటే నీ భార్య పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి అలా వచ్చేది కాదేమో. ఒకసారి ఆలోచించలేకపోయావా? కావండి, ఎంతమంది తమ కుటుంబాలను ఇలాగా నాశనం చేసుకోవడం లేదండి. లోకస్తుల విషయంలో పక్కన పెడితే క్రైస్తవులుగా మారిన తర్వాత మనం కూడా మరలా ఇదే త్రోవలో బ్రతుకుతున్నామేమో, మరలా పాత జీవితమేనేమో. దేవుని కోసం ఉన్నతమైన విలువలతో భూమి మీద బ్రతకలేకపోతున్నామేమో. దేవుడు ఎవరికి దేవుడు? ఆడవాళ్ళు మగవాళ్ళకి సంబంధం లేదా దేవుడు? దేవుడు ఆడవాళ్ళని కాపాడతాడా? వాళ్ళ అవసరాలని తీరుస్తాడా? వాళ్ళని పెంచుతాడా? వాళ్ళని కన్నాడా? ఆయన వాళ్ళని పోషిస్తాడా? మీరు పెద్ద హీరోలా? ఏమండి మగాళ్ళంతా హీరోలా? అంటే వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికేచ్చే ఇంకా దేవుడు అనే భావం లేకుండా నాకు నేనే రాజుని అన్నట్టుగా, నాకు నేనే మంత్రిని అన్నట్టుగా నా ఇష్టానుసారమైన జీవితాన్ని బ్రతకడానికి అందుకనే దేవుడు నిన్ను పుట్టించాడు కాదండి. స్త్రీ పురుషులుగా, భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తుంటే ఆ దేవుని గురించి నీవు ఆలోచన లేక లోకములో దేనిని ఆశించి నీవు బ్రతుకుతున్నావు? ఇవి పరిశుద్ధులకు తగినవి అంటున్నాడండి. ఏది నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అసలు ఈ లోకంలో నీవు ఎలా బ్రతుకుతున్నావు? ఎప్పుడో నీకు తీరుకుంటే, ఖాళీ ఉంటే రావాలని అనిపిస్తే బలవంతంగా వస్తావు. అది కూడా ఎందరి యొక్క జీవితాలు వాక్యం లేక లోకంలో బ్రతకడం వల్లే కదా నువ్వు పాడైపోతున్నావు. ఒకసారి ఆలోచించలేకపోయావా? అదే వాక్యం నీలో ఉండుంటే పడవడానికి అవకాశం ఉండదు చెప్పండి. లోనున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు మారాలని. తర్వాత మాట, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అంటున్నాడండి. ఎంతమంది దేవుని నమ్ముకుని మరలా ఇలాంటి భావాలతో బ్రతకడం లేదు? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని
మీరు బూతులు మాట్లాడకూడదు అంటున్నారండి. ఎంతమంది పురుషులు బూతులు మాట్లాడుతున్నారు? దేవుని నమ్ముకుని నమ్ముకునే వారి గురించి మనం మాట్లాడకూడదు. దేవుని నమ్ముకుని బాప్తీసము తీసుకుని ఎంతమంది బూతులు మాట్లాడటం లేదు చెప్పండి. ఖచ్చితంగా ఉంటారండి, బూతులు మాట్లాడేవారు ఉంటారు. పోకిరి మాటలు, పోకిరి మాటలు అంటే కింద వెర్రి మాటలు అంటాడు. ఆడంతా అలాగే వాగుతాడు అంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే చెప్పి 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 విసుగొచ్చేసి ఇలాంటి మూర్ఖుడికి మంచి చెప్తే ఎక్కదు. ఏదో రోజున దేవుడే వీడి సంగతి చూస్తాడనేసి వదిలేస్తారండి. వాడు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయి? పోకిరి మాటలు అంటున్నాడండి, వెర్రి మాటలు. అంటే వాటి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు, నష్టమే. తర్వాత సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసోక్తులు అంటే డబల్ మీనింగ్ డైలాగ్స్. కాదు, పైకి ఒకళ్ళ మాట్లాడటం లోపల కోటించుకోవటం, పైకి మాట్లాడేటటువంటి పదం యొక్క అర్థం వేరు, దానికి ఉన్నటువంటి మరో పదానికి ఉన్నటువంటి అర్థం వేరు. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అంటే మాట్లాడకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహ ఆరాధికుడైనను, ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను అంటున్నాడండి. ఈ వెర్రి ఎవరిలో ఉంటారు? బూతులు మాట్లాడే కేటగిరీ మందుబాబులు, వ్యభిచారులు, ఏమండి జాగ్రత్తం చేసేవాళ్ళు, లోభత్వంతో కూడిన వాళ్ళు, ఇవన్నీ ఎవరిలో ఉంటాయో? ఏమండి, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అంటున్నాడండి. దేవుని యొక్క రాజ్యాన్ని హక్కుదారుడు కాడంటే, దేవుని రాజ్యం అంటే పరలోకం, ఈ పరలోకానికి హక్కుదారులు కారు అంటున్నాడండి. వాక్యము తెలిసిన మరలా లోకంలో బ్రతికేవారు పురుషులు, పురుషులైన వాళ్ళ గురించి. తర్వాత వ్యర్థమైన మాటల వలన ఎవరునూ మిమ్మల్ని మోసపరచనీయకూడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఏమండి, గనుక మీరు అట్టి వారితో పాలు వారేటప్పుడు నైట్ డ్యూటీ అయిన తర్వాత రోడ్డు మీద మీటింగ్స్ పెట్టుకో, నీ పరిస్థితి ఇదే అంటున్నాడండి. డ్యూటీ అయిన తర్వాత ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. డ్యూటీ కంప్లీట్ చేసుకుని నీకు ఎన్ని గంటలకి అయితే అన్ని గంటలకి ఇంటికి రావడం మానేసి నలుగురునో పది మందిలో కేకేసుకుని బాలు చుట్టూ తిరుగుతూ, బీరు బాటిల్స్ అట్టు తిరుగుతూ, వెర్రి మాటలు మాట్లాడుతూ, లేనిపోని మాటలు మాట్లాడుతూ, లేనిపోని కామెంట్స్ చేస్తూ, నీవు గొడవలో ఇరుక్కుంటూ, నీ బండి నీ ఇష్టానుసారంగా నడుపుతూ, ఎవరినో యాక్సిడెంట్ చేస్తూ, ఏమండి ఇవి నా డబ్బులు నా ఇష్టం అంటూ మాట్లాడటం, ఏమంటే ఎలా చేస్తూ ఉన్నారనుకోండి, వ్యర్థమైన మాటల వలన ఎవరో మిమ్మల్ని మోసపరచని ఇప్పుడు ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, కనుక మీరు అట్టి వారితో పాలివారి ఉండకడి. నీ ఫ్రెండ్స్ నిన్ను బలవంతం చేస్తారు, పెళ్లి రోజు ఎదురా, పార్టీ ఎదురా అని. అట్టి వారితో మీరు పాలివారై ఉండకూడి. పెళ్లి రోజు అయితే నీ కుటుంబంతో చేసుకో, నీ భార్య ఫ్రెండ్స్ తో రోడ్డు మీద పార్టీలేటి. చెప్పండి అలా ఏమండి, ఇలా పురుషులు ఒక్క విషయంలో కూడా సరైన విధానంలో కనుక బ్రతకకపోతే వారి యొక్క కుటుంబాలు చెల్లా చెదురైపోతాయండి. మీకు ఒక టాపిక్ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది, వీలున్న వాళ్ళు చూడండి, అంశాన్ని చెప్తున్నా. నిషా విషపుకోరలో బలైపోతున్న బానిస బతుకులు అనేటటువంటి అంశం మన ఛానల్లో ఉంటుందండి, అది చూడండి ఒకసారి. పురుషులు మద్యపానానికి అలవాటు పడి ఆ బానిసలు ఉండి తమ యొక్క కుటుంబాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో మనకు చాలా వివరంగా అర్థమవుతుంది. అది మీరున్న వాళ్ళు చూడండి, కానీ పురుషులు ఈ విషయాలన్నిటిలో కనుక పడిపోతే దేవుని రాజ్యానికి వారు హక్కుదారులు కారు ఉంటున్నారండి. తర్వాత మీరు పూర్వముందు చీకటి ఉండి ఉంటారు, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచి ధనము.
నీతి సత్యము అను వాటితో కనబడుచున్నవి. మంచితనము నీతి సత్యము, మంచితనము నీతి సత్యము, మూడు అంశాలు దేవుడు పురుషులలో చూడాలనుకుంటున్నాడు. మంచితనము నీతి సత్యము. ఏమండి ఎంతమంది లోకానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ మంచితనాన్ని కోల్పోతూ చెడ్డవారిగా దుర్మార్గులుగా మారిపోతున్నారు. ఎంతమంది నీతిని విడిచి అంటే దేవుణ్ణి విడిచి వారికి నచ్చిన త్రావులోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది సత్యము అంటే వాక్యం, దేవుని మాట, ఉన్నతమైన ప్రమాణాలు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి మాట. ఏమండి ఈ మాటను విడిచిపెట్టి ఎంతమంది లోకంలో కలిసిపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఈ మూడు విషయాలు ప్రతి పురుషునిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాలు మాత్రమే దేవునిలో దినదినము వరదిల్లుచి ఉంటాయి. పదో మాట, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకునడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏమండి నిష్ఫలమైన అంధకార క్రియలలో నీవు పాలివాడవుగా ఉండకూడదు. అంటే షేర్ తీసుకోకూడదు నీవు అంటున్నాడండి. షేర్ అంటే వాటా. ఒరే నేను వచ్చేస్తున్నాను ముక్కై సేరోయ్ అని ఫోన్ చేసి చెప్పడం కాదు. నేను వచ్చేస్తున్నాను ఆ టేబుల్ దగ్గర సీట్ అవుట్ ఉంచరోయ్, ఈ లోపల కలుపుతూ ఉండు నేను వచ్చేస్తాను. ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు. ఏమండి వాళ్ళు పాడైపోవడమే కాదు, తనను నమ్ముకున్నటువంటి తన భార్య తన కుటుంబాన్ని కూడా పాడు చేస్తూ ఉన్నారండి. ఈ ముక్కుభవం తెలియకుండగానే నువ్వు పెళ్ళికొడుకు అన్నటువంటి నీ హంగామా చూసి నీకు అనేక మర్యాదలు చేసి తమ పిల్లనిచ్చి నువ్వు ఇంటివాడిని చేసి తమ కూతుర్ని బాగా కాపాడుకుంటావా నీ చేతిలో పెడితే నువ్వేమో ఏమండి రోడ్డు బ్యావర్స్ అయిపోయావు అనుకోండి వాళ్ళ మనసులు ఏమైపోతాయి. నిన్నే నమ్ముకుని నిన్నే దేవుడిగా కొలుచుకుంటూ నిన్నే నీకోసమే బ్రతుకుతున్నటువంటి స్త్రీ యొక్క పరిస్థితులు ఏమైపోతాయండి. మీ గర్భాన్ని పుట్టినటువంటి మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది. సమాజం పాడైపోవడానికి పురుషులు కూడా ఒక కారణమే. తమ భార్యలను పట్టించుకోకుండా తమ పిల్లలను పట్టించుకోకుండా ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతారో వాళ్ళ యొక్క కుటుంబాలు నాశనమైపోతూ ఉంటాయండి. నాయకుని నాయకత్వం ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు నడిపించినటువంటి మోషే గారి యొక్క చరిత్ర పాత నిబంధన క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది, చదవండి. ఆయన తనను తాను నడిపించుకుంటూ తన కుటుంబాన్ని నడిపిస్తూ దేవునిలో ఇశ్రాయేలీల జనంగానే నడిపించాడు. ఎంత పెద్ద బాధ్యత చూడండి. మన మీద ఏం బాధ్యత ఉంది, మనం మనకు మనంగా దేవుళ్ళు నడుస్తూ మన కుటుంబాన్ని నడిపించడమే. ఇంకా అంతకు మించిన బాధ్యతలు ఏమున్నాయండి మీకు. డైవజనులకైతే తమకు తాము, తర్వాత తమ కుటుంబం, తర్వాత దేవుని సంఘం, మూడు బాధ్యతలు. మిగిలిన విశ్వాసులకైతే రెండే బాధ్యతలు, ఒకటి వారు ఇంకొకటి వారి వారు, అంటే తమ కుటుంబీకులు. ప్రియమైన దేవుని వారలారా కుటుంబాన్ని నడిపించే నాయకుడే కనుక సరి అయిన వాడు కాడనుకోండి ఆ కుటుంబం ఏమైపోతుంది. మరి చాలా అఘోరం అండి. ఎంతమంది జీవితాలు మనం చూడని చెప్పండి. మన ఇంటి పక్కనో మన బంధువుల్లోనో మనకు తెలిసిన వాళ్ళు మన స్నేహితులు పెళ్లి చేసుకుంటే నా బతుకు ఎలా అయిపోద్దని ఎప్పుడు అనుకోలేదు అని ఎంతమంది ఆడవాళ్ళు కన్నీళ్లు కారుస్తారండి. ఎందుకు పెళ్లి చేసుకున్నాక తన యొక్క జీవితం అలా అయిపోయింది. తనను నడిపించే నాయకుడు సరైనడు కాడు, రాంగ్ మ్యాచ్. అది నాయకుని నాయకత్వం. యేసుక్రీస్తు వారు తనకు తాను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడారు. మోషే గారు తనను తాను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడాడు.
నేను ఎలా బ్రతకాలి దేవుడిలో అన్న అటువంటి ఆలోచన ఉండాలి నీకు. ఎలాగ భార్యను ప్రేమించాలన్నటువంటి ఆలోచన ఉండాలి. ఎలాగ కుటుంబాన్ని కాపాడాలన్న ఆలోచన ఉండాలి. ఇన్ని ఆలోచనలు కలిగి నీవు నీ భార్య నీ బిడ్డలతో సంతోషంగా ఉంటూ నీ కుటుంబాన్ని నడిపించాలి బాధ్యత. ఇదివరకు భార్యను వచ్చి మీ భర్త పేరు లేదా మీ ఆయన గారి ఇంట్లో లేరమన్నా అని అనడానికి ఆ పదాన్ని ఏమైనా ఉపయోగించేవారంటే మీ యజమానుడు లేడా అని అడిగేవారండి. అబ్రహాము శారా గారి విషయంలో కూడా ఇక్కడ వ్రాయబడిన మాట అదే, యజమాని. భర్త లేదా తండ్రి కుటుంబానికి ఎవరండి? యజమాని. యజమాని ఆ యజమాని సరైనడు కాదు అప్పుడు ఏమవుతుంది? చాలా నష్టం అండి. అప్లికేషన్స్ అయితే అందులో యజమాని యజమాను రాలు అని వ్రాయబడుతూ ఉంటుందండి. ఏ యజమాని? ఏదో కంపెనీ యజమానా? కాదండి, ప్రతి కుటుంబంలో యజమాని భర్త యజమాని యజమాను రాలు అంటారు. ఇదివరకు రేషన్ కార్డు పెట్టుకున్నా వేరే వేరే ఏది పెట్టుకున్నా ఫస్ట్ భర్త పేరు రాసేవారు యజమాని అని. ఇప్పుడు కాలం మార్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఫ్యాన్ కదండి ఆయన, అంటే ఆయన వచ్చిన కాడి నుంచి మహిళా మండలం అది డెవలప్ చేయటం ఆప్షన్లో యజమాను రాలు అనేది యాడ్ చేయటం జరిగింది. రేషన్ కార్డు రావాలనుకోండి చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆడవాళ్ళ పేరు నెట్టిన తొందరగా వస్తుంది అంటారు. మరి మగవాళ్ళ పేరు నెడితే రాదా? ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు రాదు. ఇంటి పట్ట కావాలనుకోండి ఎవరి పేరు నెట్టాలి? ఒకప్పుడు వచ్చేది పురుషుల పేరు పెడితే, ఇప్పుడు రాదు, ఆడవాళ్ళ పేరు పెట్టాలి. మారింది. మీరు ఎలాగా మారడం ఆయనే మార్చేసాడు. అన్ని ఆడవాళ్ళ పేరు నెట్టేసాడు. అప్పుడు ఎందుకు పెట్టాడు? అన్ని ఆవిడ పేరును ఉంటేనే నువ్వు ఆవిడ మాట వింటావని. ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళకే ఇన్ని ఆలోచనలు ఉంటే దేవుడు ఇలాంటి ఆలోచనలు కాదు కానండి. కుటుంబం అంతా బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. కుటుంబం అంతా, ముఖ్యంగా భర్త బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఇంటికి దీపం వెళ్ళాలి, ఇంటిని వెలిగించేది ఆమె కాదను, కానీ ఆమె ఎవరి వల్ల వెలిగింపబడాలి? భర్తే కదండి. కొత్తగా కాపురం పెట్టిన తర్వాత ఇంట్లో ఏ సరుకులు లేవు, ఒంటరికి మీ ఇద్దరే ఉన్నారు. సరుకులు తెస్తానని వెళ్ళిపోయి జంప్ అయిపోడు అనుకుందాం, ఏమండి ఆమె వంట చేయాలంటే ఎలా? ఆమె బ్రతకాలంటే ఎరా? ఆలోచన ఉందా? యజమాని ఉండాలి అంటే నాయకుడు. పిల్లలు నడిపించడానికైనా భార్యను నడిపించడానికైనా కుటుంబాన్ని కాపాడడం కొరకైనా యజమాని ఉండాలి. నాయకుని నాయకత్వం గనక బాగకపోతే ఆ నాయకుడికి నరకమే. ఇందాక చదివారు కదండి, దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. నాయకుని నాయకత్వం బాగుండాలి. తాగేసి మౌనం పడుకోవడం కాదు, ఊరందరినీ తిట్టడం కాదు. ఎంతమంది ఉండడం లేదండి అలా? ఏమండి, నీవు నాయకుడు అన్న సంగతి తెలుసుకోవాలి. నీవు నాయకత్వం సరిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నీవు కాపాడాలి. ఒక బాధ్యత కలిగి ఉండాలి. కొన్ని కొన్ని కుటుంబాల్లో ఫంక్షన్ చేస్తూ ఉంటారండి, బర్త్డే అయినా మెచ్యూర్ ఫంక్షన్ అయినా లేదా పెళ్ళి, అంతా బంధువులు చుట్టాలు మిత్రులు అంతా వస్తారండి. అప్పుడే తాగుతాడు బాగా ఫుల్గా తాగేసి ఆ వచ్చిన పట్టించుకోడు. ఊరందరి ముందు ఆ యొక్క కుటుంబాన్ని ఏం చేస్తాడు? మంట కలిపేస్తాడు, పరువు తీసేస్తాడండి. తెలిసిన వ్యక్తి, వాళ్ళ కూతురు మెచ్యూర్ ఫంక్షన్ పెట్టారండి. అందరూ వచ్చారు, దైవజనులు వచ్చారు, మీటింగ్ జరుగుతుంది. ఏమండి, అమ్మాయికి అక్షంతలు వేయాలి, తల్లి రండని పిలిచారు. ఈయన రావటం లేదు. ఎందుకు రావడం లేదంటే ఆయన దొల్లుతున్నాడు పేగల దగ్గర తాగి. ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థన, కృతజ్ఞత కూడిక. ఆయన ఏం చేస్తున్నాడు? బురదలో ఏమండి ఒక పంది దొల్లుతున్నట్టుగా దొల్లుతున్నాడు, తాగేసి కక్కేసి. ఏమండి, అది అసలు యజమానుడు అలాగ ఉండొచ్చా? అది పద్ధతి అయినా అసలు మనిషి అన్న కూడా అలా ఉంటాడా? ఏమండి, సంస్కారం రావాలి ఫస్ట్.
దానిని సంస్కారం అంటారు. ఎంతకాలం బతికినా తాగుడు తిండి గొడవ ఇదే కాదండి, కొన్ని పద్ధతులు ఉంటాయి నేర్చుకోవాలి పురుషులైనా స్త్రీలైనా. నాయకుని నాయకత్వం బాగకపోతే ఆ ఇల్లు వల్లకాడే. కుటుంబాన్ని ఎంత కట్టాలన్నా రైలుకు ఇంజన్ చాలా ముఖ్యం. ఆ రైలు ఇంజిన్ బట్టే భోగీలు ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుంది. కుటుంబానికి భర్త లేదా తండ్రి యజమాని చాలా అవసరం. అతని నడవడికను బట్టి, అతని పెంపకాన్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి వెనకాల కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకుని భార్యాభర్తలు ఇరువురు దేవుని పనిలో కొనసాగుతూ అనేకులకు ఇన్స్పిరేషన్గా ఉంటూ దేవుని పనిలో ఉంటూ, ముఖ్యంగా పురుషులైన వారు దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ ధ్యానిస్తూ వాక్య ప్రకారం నడుస్తూ తమతో పాటు దేవుని కార్యక్రమాలకు దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగస్వామిని తీసుకుని వస్తూ ఆ కుటుంబం ద్వారా అనేకులకు మార్గదర్శకంగా ఆ యొక్క దంపతులు ఉంటూ దేవుని పని భారాన్ని కలిగి బ్రతుకుతూ అనేకులను దేవునిలో నడిపిస్తూ ఇన్ని బాధ్యతలు ఉన్నాయి చూడండి. వీటన్నిటిని సక్రమంగా జరిగిస్తూ దేవునిలో ఉన్నతంగా బ్రతకాలని నూతనంగా జతపరచబడినటువంటి నవదంపతులు ద్వారా ఈ మాటలు, వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు సమాజానికి తెలియాలని, ఈ కార్యక్రమాన్ని బట్టి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, నాయకత్వం గనక బాగాకపోతే ఇందులో చాలా సమస్యలు వస్తాయి కనుక జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ నమ్మకత్వాన్ని కోల్పోకుండా వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని కలిగి దేవుళ్ళు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు తండ్రి. ఈ రాత్రికాలంలో సోదరుడు రవి వివాహాన్ని పురస్కరించుకుని ప్రభువా, వారు ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కొడుకుని బట్టి వందనములు తండ్రి. నాయకుని యొక్క నాయకత్వం బాగాకపోతే వారి పరిస్థితి అగ్రగోచరం అయిపోతుందని, ఆ నాయకుడు చేసినటువంటి తప్పిదమును బట్టి కుటుంబం అంతా ఎన్నో అవస్థలు పాలైపోతుందని మాకు ఎన్నో విషయాలు నేర్పించిన ప్రభువ వందనములు తండ్రి. ఇంకనూ వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని మాకు ఇవ్వండి. కుటుంబం ద్వారా అనేకమైన మీ మాటలు ప్రపంచానికి తెలియపరచండి తండ్రి. ఈ కార్యక్రమం కోసం వారు వెచ్చించిన దానికి 100 రెట్లు ఫలితాన్ని దయచేయండి. సంఘములో అనేక బాధ్యతలు కలిగి నమ్మకమైన యవనస్తులుగా ఈ దంపతులను వాడుకునండి తండ్రి. ఈ కూడికకు వచ్చినటువంటి విశ్వాసులందరికీ మీరు ఆరోగ్యం ఇవ్వండి. రేపటి దినమున ఆరాధనలో మమ్మల్ని అందరినీ నిలువ పెట్టుకుండి తండ్రి. ఏది ఏమైనా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మిమ్మల్ని సంతోషింపజేస్తూ మీ కొరకు ఉన్నతంగా భూమి మీద బ్రతికి మీరున్న మహాలోకం చేరుకోవడానికి గాను మీరే అవకాశమును ప్రసాదించమని కోరుతూ, నజరేయుడైన యేసు ప్రభుల వారు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినియ తడిగి వేడుకుని ఏడుచున్నాను పరమ తండ్రి. ఆమె వదులుకోనా, బాధలైనా